వరల్డ్ క్రికెట్లో తన ఆధిపత్యాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ మరోసారి చాటుకుంది కరోనా కారణంగా మధ్యలోనే ఆగిపోయిన ఐపీఎల్ను భారత్లో జరగాల్సిన టీ ట్వంటీ వరల్డ్ కప్ను యుఏఈకి తరలించిన బోర్డు ఈ క్రమంలో తనకు ఎదురవుతున్న ప్రతి అడ్డంకిని దాటేస్తోంది రెండు మెగా టోర్నీలు ఒకే చోట జరుగుతున్నప్పటికీ ఐపీఎల్ ఫేజ్ టూకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లైన్ క్లియర్ చేసుకుంది ఇందుకోసం తన మార్క్ స్కెచ్ తో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది టీ ట్వంటీ ప్రపంచ కప్ ను అరబ్ గడ్డకు తీసుకువెళ్తున్నట్లు బీసీసీఐ బాస్ గంగూలీ స్పష్టం చేసిన మరుసటి రోజే మెగా టోర్నీ తేదీలను ఐసీసీ ఖరారు చేసింది ఐపీఎల్ ఫేజ్ టూకు అడ్డు రాకుండా వరల్డ్ కప్ ఫస్ట్ ఫేజ్ మ్యాచ్లను ఒమన్లో షెడ్యూల్ చేసేలా ఐసీసీని బీసీసీఐ ఒప్పించింది దీంతో ఐపీఎల్ మిగిసిన మూడు రోజులకే మెగా టోర్నీ స్టార్ట్ అవుతున్నా యుఏఈలోని మూడు ప్రధాన స్టేడియాల్లో వికెట్లు మాత్రం ఫ్రెష్గా ఉండనున్నాయి అక్టోబర్ పదిహేడు నుంచి నవంబర్ పద్నాలుగు వరకు యుఏఈ ఒమన్ వేదికగా మెగా టోర్నీ జరుగుతుందని ఐసీసీ మంగళవారం ప్రకటించింది అయితే పూర్తి స్థాయి షెడ్యూల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది పేర్కొనలేదు కాగా ఈ ఏడాది జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్కు బీసీసీఐనే హోస్ట్ గా వ్యవహరిస్తోంది అయితే దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం అబుదాబీలోని షేక్ జాయ్ స్టేడియం షార్జా స్టేడియంతో పాటు ఉమెన్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్ వేదికలుగా వరల్డ్ కప్ జరుగుతుంది అని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది అయితే ఐపీఎల్ తో పాటు వరల్డ్ కప్ ను యూఏఈకి షిఫ్ట్ చేస్తారని తెలిసినప్పటి నుంచి ఐసీసీతో పాటు అందరూ పిచ్ పైనే ఆందోళన వ్యక్తం చేశారు దాదాపు మూడు వారాల పాటు ప్రతిరోజు మ్యాచ్ జరగడం వల్ల దుబాయ్ షార్జా అబుదాబీ స్టేడియాల్లోని పిచ్లు దెబ్బతింటాయని అనుకున్నారు అలాగే ఐపీఎల్ కు వరల్డ్ కప్ కు గ్యాప్ తక్కువ ఉండటంపై కూడా ఇతర దేశ తల బోర్డులు ఆందోళన వ్యక్తం చేశాయి వరల్డ్ కప్ కు సెలెక్ట్ అయిన ప్లేయర్లను లీగ్ కు అందుబాటులో ఉంచడం కష్టమవుతుందని అనుకున్నారు కానీ బీసీసీఐ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ తో ఈ సమస్యలన్నింటికీ ఒక్కసారి పరిష్కారం దొరికింది అక్టోబర్ పదిహేడు నుంచి మొదలయ్యే పన్నెండు ప్రిలిమినరీ క్వాలిఫైర్ మ్యాచ్లను ఒమల్లో నిర్వహించేలా ఐసీసీని బీసీసీఐ ఒప్పించింది తద్వారా కేవలం మెగా టోర్నీలో మెయిన్ లెగ్ను మాత్రమే యుఏఈలోని మూడు వేదికల్లో జరపనున్నారు దీనివల్ల ఐసీసీ ప్రోటోకాల్ ప్రకారం కనీసం పది పన్నెండు రోజుల ముందుగానే గ్రౌండ్స్ వికెట్స్ ను ఐసీసీకి అప్పగించే అవకాశం ఇక ఐపీఎల్లో మిగిలిన ముప్పై మ్యాచ్ మ్యాచ్లను అక్టోబర్ పదో తేదీ నాటికి పూర్తి చేయాలని బీసీసీ ఇప్పటికే ప్లాన్ చేసింది టీ ట్వంటీ వరల్డ్ మెయిన్ లెగ్ అక్టోబర్ మూడో వారాంతంలో షురూ అవుతుంది రెండు టోర్నీల మధ్య తగినంత టైం ఉంటుంది కాబట్టి ఐపీఎల్లో ఆడేందుకు ఫారిన్ బోర్డులు తమ ప్లేయర్లను సులభంగానే పంపించే అవకాశం ఉంటుంది